స్టఫ్ లేదు జనాలు ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ స్టోరీ లేదు ఇద్దరు ఇద్దరికి ఇద్దరు బాగా చేశారు రామ్ చరణ్ గాని చిరంజీవి గాని ఇద్దరు బాగా చేశారు కానీ స్టఫ్ లేదు సినిమాలో స్టఫ్ లేదు రొటీన్ స్టోరీ రొటీన్ మూవీ బజ్ క్రియేట్ చేసే అంత ఇంపాక్ట్ ఉన్న స్టోరీ అయితే కాదు ఎవరేజ్ ఫ్లిక్ स्टोरी है स्टोरी है नेगेटिव भैया कंप्लीट का स्टोरी है बैड कंप्लीट का अद आयन के तेलियाले डायरेक्शन परंगा अंटे ना तेलिसि कोरटाल शिव गारु पेरु वेसि चिरंजीवि गारु डायरेक्ट चेशारु अनुकुंटुन्नानु मूवीने आयन वेलु पेट्टारु काबट्टि सिनिमा इला अयिंदेमो अन्नाडु एंदुकंटे सिद्ध क्यारेक्टर एंतवरकु उंडालि अंते उंडालि दान्नि एनलार्ज चेसि एदो चेयालि अनुकुंटे सिनिमा इलागे अयितदनि नाडु ना फीलिंग వాళ్ళిద్దరూ కలిసి చేసిన సీన్స్ అన్ని బాగున్నాయి కానీ ఎక్స్ట్రా ఎలివేషన్స్ లాగా అనిపించే ఓవర్ ఎలివేషన్ చూపిద్దాం అనుకుంటే ఓవర్ యాక్షన్ లాగా అయిపోయింది సినిమా అవసరం లేని స్టఫ్ ఉంది అంత అంటే ప్రాపర్ వే ఆఫ్ టేకింగ్ లేదు పూజ యాక్టర్ క్యారెక్టర్ ఆమె పరిధి వరకు ఆమె బాగా చేసింది హెవీ క్యారెక్టర్ ఏం కాదు ఉన్నంత వరకు ఆమె క్యారెక్టర్ ఆమె చేసింది అంతే అవసరమే లేదు గ్లామర్ ఉండాలి సినిమాలో ఎందుకంటే చిరంజీవి గారికి హీరోయిన్ లేదు కాజల్ అనుకున్నారు తర్వాత ట్రిమ్ చేసుకున్నారు ఏదో ఒక గ్లామర్ రోల్ ఉండాలి కాబట్టి గ్లామర్ కోసం అని చెప్పి పూజ యాక్టర్ పెట్టినట్టు ఉంది కానీ స్టఫ్ ఉన్న క్యారెక్టర్ ఏం కాదు యావరేజ్ 3 రేటింగ్ వన్ వర్డ్ టాకింగ్ ఏం చెప్తావు సినిమా గురించి సినిమా యావరేజ్ బ్రో చూడొచ్చు పర్లేదు ఏం కాదు చిరంజీవి గారు ఉందా రామ్ చరణ్ ఉందా ఎక్కువ అడవడి నాకైతే మొత్తం రామ్ చరణ్ నే అనిపిస్తుంది ఇక చిరంజీవి ఆచార్య వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు కదా లేకపోవడం నేను డిసప్పాయింట్ అయ్యా కాకపోతే చిరంజీవికి ఒక హీరోయిన్ పెట్టలేదు అని చెప్పి ఒక బాధపడ్డాను నేను అక్కడ కాకపోతే ఇక పూజ అయితే కూడా రామ్ చరణ్ చనిపోయేసరికి ఇక ఏమైతుందో తెలీదు క్లైమాక్స్ మొత్తం ఏమైతుందో తెలియదు భయ ఎవరికి అర్థం కాదు ఆచార్య పాట తీర్చిందిరా నువ్వు మాట్లాడతావా నువ్వు మాట్లాడతావు ఇద్దరు కూడా మాట్లాడవరు బాగుంది భయ అంటే నాకు దాంట్లో డిఫరెంట్గా చూపెట్టారు ఇద్దరిని కాకపోతే రామ్ చరణ్ చనిపోవడం నాకు అక్కడ నచ్చలేదు అంతే ఓకే యావరేజ్ మూవీ చూడొచ్చు వాచ్ చేయొచ్చులే పర్లేదు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ తెలిసిందే కదా మన ధ్రువకా నుండి రామ్ చరణ్ చాలా ఇంప్రూవ్ అయిపోయాడు రంగస్థలంతో ప్రూవ్ చేసుకున్నాడు ట్రిపుల్ ఆర్లో ఎరగొట్టేశాడు ఈ సినిమాలో అదే చేశాడు వన్ టైం వచ్చాను అదైనా ఫ్యాన్స్ అయితే అన్నిటికంటే ఎనర్జీ ఒక ఎనర్జీ లేనిది సినిమా నడవదు కాబట్టి ఎనర్జీ బట్ ఎనర్జీ అనుకున్న ఎనర్జీ మిస్ అయింది భయ అంతే దాని గురించి ఏం లేదు ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ అవుతారన్నా ఏంటంటే ఫ్యాన్స్కి చూసాం 70 మా సార్ని చూసాం మా ఫ్యాన్ మా రామ్ చరణ్ చూసాం చిరంజీవిని చూసినామని సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు స్టోరీ పరంగా అయితే వచ్చేసి ల్యాక్ భయ చాలా డిసప్పాయింట్ స్టోరీ పరంగా వచ్చేసి నచ్చలేదా డిసప్పాయింటెడ్ భయ డిసప్పాయింటెడ్ అంటే అదే కదా భయ నచ్చలేదు ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలని కాజల్ తీసారు కదా అది బాగా ఉంది మరి ఏది కాజల్ ఏది కదా అర్థం కాదు అంటే చిరంజీవి గారి హీరోయిన్ లేదు కదా అందుకని కొంచెం బాధ అవుతుందా అట్లా ఎట్లా డూడ్ ఎట్లా అంటే స్టోరీలో ఎమోషన్ క్యారీ చేశారు బ్రో అదైతే ఓకే ఎమోషన్ వర్కౌట్ అయింది బట్ స్టోరీ పరంగా కొద్దిగా డిసప్పాయింట్ అనేది అయ్యింది